నా కన్న ఊరు దీనే అమ్మ తీరు అన్నట్టు బలగం సినిమా పాటలాగా మా దగ్గరికి వస్తే మన ఊరికి వస్తే ఎంత కడుపు నిండుందంటే రాత్రి పడుకుంటే పొద్దున రాత్రి అంతా నిలబడలే. ఎప్పుడు వెళ్ళారో పోవాలన్నా, ఎప్పుడు మా ఊరికి పోవాలన్నా, ఎప్పుడు నేను తిరిగినా బడి చూడాలి, నేను ఎప్పుడు తిరిగినా గల్లీలు తిరగాలి, ఎప్పుడు నేను తిరిగినా ఎస్సీ కాలనీ తిరగాలి అని ప్రతి గల్లీ గల్లీ జ్ఞాపం చేస్తూ ఈడ మనం ఈ బాయికాడ ఈత కొట్టిన బాయికాడ ఇవన్నీ జ్ఞాపకాలు చేసుకుంటూ ఇలా మినిస్టర్గా మీ మన దగ్గర వచ్చినప్పుడు మీరు పలికిన స్వాగతానికి మా అక్కలకు చెల్లెళ్లకు మా తమ్ముళ్లకు మా అన్నలకు మా నాయకులందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నసారి మంత్రి అయి 3 సంవత్సరాలు అయింది, 3 నెలలు అయింది, కానీ రావాలంటే సమయం దొరకలేదు. తెలంగాణ మొత్తం తిరగాలి. తెలంగాణలో 10 ఏళ్ళకెళ్ళి ఈరోజు ఎన్నో కష్టాలు పడుతున్నాం. ఒక పేదవాడు ఒక ఇల్లు కట్టుకోలేదు. ఇలా గ్యాస్ పొయ్యి మీద గ్యాస్ పొందామంటే 1200 రూపాయల గ్యాస్ సిలిండర్ అయింది. ఈరోజు మీరు చూస్తున్నారు ఒక ఇల్లు కట్టని పరిస్థితుల్లో మన శ్రీరాముని పాదాల దగ్గర నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ముఖ్యమంత్రి పోయి 5 లక్షలకే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి మొదలుపెట్టి ఇలా మన బాబర్ ఇల్లాలనే మన నల్గొండ జిల్లా మొట్టమొదటిసారి మన చంద్రమ్మ ఇంటికి కొబ్బరికాయ కొట్టాం. ఇలా 5 లక్షల లెక్క మీ సొంత స్థలంలో మీరే ఇల్లు కట్టుకోవచ్చు మీ ఇష్టం ఉన్నట్టు. స్థలం లేని వారికి అయితే స్థలం గోరించి పేదవానికి ఇల్లు కట్టాలి, అది మన లక్ష్యం. దాంతోపాటు నిన్న మొన్న పరేడ్ గ్రౌండ్స్లో హైదరాబాద్లో మహాలక్ష్మీనే సోనియా గాంధీ పథకం పెట్టింది. ప్రతి పేదరాలు ఆమె 20 ఏళ్ళుందా 30 ఏళ్ళుందా 60 ఏళ్ళుందా కాదు, పిల్ల కార్డు ఉంటే సారు నెలకు 2500 రూపాయలు అకౌంట్లో 1వ తారీఖు వేసే విధంగా మహాలక్ష్మి పథకాన్ని కూడా ప్రారంభించుకున్నాం. ఇవన్నిటికి తోడు ఇవాళ మీరు బస్సు ఎక్కుతున్న ఈ మధ్యన 3 నెలలకెళ్ళి బస్సులు ఎక్కినా మీరు చెప్పాలి, ఎల్లారని గట్టే చెప్పాలి. కేసీఆర్ తినబడాలి. కేసీఆర్ అనుకుంటున్నా మనం ఏం చేస్తలేమనుకోని ఆయన ఫామ్ హౌస్లో పండుకుండో ఏడో పండుకుండో కానీ గట్టికి రావాల. బస్సు ఎక్కినా మీరు 3 నెలలకెళ్ళి టికెట్ తీసుకుంటారా? తీసుకుంటున్నా గట్టిగా చెప్పి. కొడుకు బిడ్డ అల్లుడు కేసీఆర్ అందరు గినవాడాలి. ఆయన 15 లక్షలు అధికార ముఖ్యమంత్రి ఉన్నాడు, 7 లక్షల కోట్లు అప్పు చేసినాడు. బంగారం అయింది వాళ్ళ కుటుంబం అంతా. కేసీఆర్ కేటీఆర్ హరీష్ కవితమ్మ గల్లీలో బతుకం మారుతుంది, ఢిల్లీలో మందు షాప పెడుతుందా? ఇవాళ మనం ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా మన అక్క చెల్లెళ్లకు ఉచితంగా బస్సు ఎక్కేయాలని? ఆ ఆలోచన మన సోనియమ్మకు వచ్చింది, మన ఇందిరమ్మ రాజ్యానికి వచ్చింది, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము అందరం ఆలోచించి ఇంకా మంచి పనులు చేయాలి పేదోళ్ళకని చెప్పి తెలంగాణ వచ్చి లాభం లేకుండా పోయిందని ఎన్నో కష్టాలు పడుకుంటా ఈ 3 నెలలు ప్రతి జిల్లా నేను ముఖ్యమంత్రి గారు ఒకరోజు కారులో ఒకరోజు హెలికాప్టర్లో మొత్తం తిరుగుతున్నాం. కానీ ఒకటే అనిపించింది, ఎంత చేసినా ఒక లోటు అనిపిస్తున్నది. అయ్యో నేను పుట్టిన ఊరు పోకపోతేనే మా ఊరికి పోయి మా వాళ్ళని చూడాలి, మా వాళ్ళ కష్టాలు రాలి. 10 ఏళ్ళకెళ్ళి మన గవర్నమెంట్ లేదు, అందరి బాధలు తెలుసుకోవాలి, అందరితో కలుసుకొని భోజనం చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడి ప్రతి ఇంటి సమస్య తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టేయాలి, ప్రతి ఇంట్లో పేదవారింట్లో ఎవరైనా చదువుకున్నారంటే చదువుకునే బాధ్యత దీన్ని తీసుకోవాలి. దాంతోపాటు మనందరి కళ 18 ఏళ్ళ కింద మొదలుపెట్టిన బాపర్నెల్లమ్మ ప్రాజెక్టు ఇవాళ పాలు నిండా నీళ్ళుంటే ఇవాళ ఇంత కరువు వచ్చినా 50 ఫీట్లు వేస్తే బోరు పడేది. కానీ ఆ దరిద్రుడు కేసీఆర్ ఇల్లెవరు అన్నాగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళకి పేరు వస్తుందని చెప్పి 200 కోట్లు ఇస్తే అయిపోయేదాన్ని మూలకు పెట్టిడు. అందుకనే మీ అందరికి చెప్తున్నా మొదటిసారి వచ్చిన సందర్భంగా మళ్ళా వానకాలం వచ్చే లోపు అన్ని కాలువలు తీపిచ్చి చుట్టుపక్కల అన్ని గ్రామాల చెరువులు నింపించి ఈ చెరువును కూడా ఎప్పుడు నిండుగా ఉంచి మన గ్రామానే కాదు చుట్టుపక్కల నార్కెట్పల్లి నల్గొండ మండలం కట్టంగూరు మండలం ఎప్పుడు కూడా పులిపల్పుల వరకు కల్వలపల్లి చెరువు వరకు చెరువు నిండా నీళ్లు ఉంచాలి. అది కూడా సాగర్ నీళ్ళుంటాయి, సాగర్ నీళ్ళతోనే వ్యవసాయం చేసుకోవాలి, మన జీవితాలు బాగుపడాలనే ఆ ఉద్దేశంతోనే మననే ముఖ్యమంత్రి గారితోనే 250 కోట్ల రూపాయలు
దానిని మంజూరు చేపించిన, దాంతో పాటు సొరంగ మార్గం శ్రీశైలంకి వెళ్ళి నీళ్లు రావాలి, కరువు వస్తే సాగర్ నీళ్ళు ఇప్పుడు